Good morning, my dear leaders and future winners. Welcome back to Practical Literacy Revolution. Friends, ప్రతి రాయి తనలో ఒక అద్భుతమైనటువంటి శిల్పాన్ని దాచుకొని ఉంటుంది. ఆ రాయిలోని శిల్పం బయటికి రావాలంటే ఒక శిల్పి కావాలి. అదేవిధంగా ప్రతి మనిషిలో ఒక అద్భుతమైన లీడరు తాగి ఉంటాడు. ఆ లీడర్ని మనం బయటికి తీయాలంటే ఒక గురువు కావాలి. అయితే ఫ్రెండ్స్, ఆ గురువు నాకు, నేను మీకు, మీరు ఎవరికి వారు, ఆ గురువు మీకు మీరే అయిన రోజున మీ యొక్క జీవితం మరింత ఉన్నతంగా నిర్మించుకునే అవకాశం ఉంటుందని ప్రగాఢంగా విశ్వసించే ఈ మిత్రుడు మీ మిత్రుడు రాజేష్. ఫ్రెండ్స్, నేనెందుకు నెట్వర్క్ మార్కెటింగ్ని రికమెండ్ చేస్తుంటాను, నేనెందుకు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీని సపోర్ట్ చేస్తుంటానంటే, ఈ ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ప్రతిరోజుకి రెండు అతి భయంకరమైనటువంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. ఫ్రెండ్స్, అతి భయంకరమైన ఆ రెండు సమస్యలలో మొదటి సమస్య వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. అంటే చదువుకున్న వాళ్ళు రోజు పెరుగుతున్నారు, పట్టాలు పట్టుకొని బయటకు వచ్చి అవకాశాల కోసం తిరుగుతున్నారు. అవకాశాలు దొరకక అర కడుపుతో మాడే అనేక మంది యువకులు అందులో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్న వారిని మనం పేపర్లలో చదువుతున్నాం. ఫ్రెండ్స్, అంటే అన్ఎంప్లాయ్మెంట్ సమస్య రోజు పెరుగుతుంది. రెండవ అద్భుతమైన సమస్య, దట్ ఈస్ ఇన్ఫ్లేషన్. అంటే రోజు కాస్ట్ ఆఫ్ ది లివింగ్ పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతున్నాయి, కానీ జీతాలు పెరగటం లేదు. మన ఎంప్లాయీస్ మిత్రుల యొక్క శాలరీస్ పెరగట్లేదు, కానీ కాస్ట్ ఆఫ్ ది లివింగ్ పెరగటం వలన వచ్చే శాలరీ సర్దుకోలేక రోజు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అతలాకుతలమవుతున్నారు. మిత్రులారా, ఈ రెండు సమస్యలు, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్ఫ్లేషన్, ఇవి అద్భుతంగా, అతి గొప్పగా ప్రతిరోజు పెరుగుతున్నాయి. వీటిని ఎవరూ ఆపలేకపోతున్నారు. అయితే ఈ రెండు సమస్యలకి వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్స్, దట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్. రియల్లీ హ్యాట్స్ అప్ టు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఫ్రెండ్స్, అందుకే నేను నెట్వర్క్ మార్కెటింగ్ని రికమెండ్ చేస్తుంటాను. ఏ విధంగా, ఇప్పుడు చదువుకున్నటువంటి మిత్రులు బయటకు వచ్చారు, వీరికి నెట్వర్క్ మార్కెటింగ్ ఎవరికి జాబ్స్ ఇవ్వదు, నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా మనం ఎవరికి జాబ్స్ ఇవ్వట్లేదు, కానీ ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆప్షన్ ద్వారా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ద్వారా ఈ అన్ఎంప్లాయ్మెంట్కి అవకాశం కల్పించి ఈ అన్ఎంప్లాయ్మెంట్ సమస్యని రోజు దూరం చేస్తుంది. అదేవిధంగా ఎంప్లాయీస్ మిత్రులకి వచ్చే శాలరీ సరిపోవట్లేదు, వారికి ఉన్నటువంటి వేస్ట్ టైంని, ఫ్రీ టైంని ఇక్కడ పార్ట్ టైంగా వర్క్ చేసి వారి యొక్క ఇన్కమ్ని పెంచుకోమని చెబుతుంది. ఈ రెండు రకాల సమస్యలకి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతూ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది. అందుకే నేను నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా, ఒక బెస్ట్ ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా, ఒక సపోర్టెడ్ ఇన్కమ్గా ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చని నేను రికమెండ్ చేస్తుంటాను. ఫ్రెండ్స్, అయితే సరైన టైంలో, సరైన కంపెనీతో, సరైన లీడర్తో, సరైన ప్లానింగ్తో, సరైన వేగంతో మీరు పని చేయగలిగినప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్లో నిజంగా మీరు డబ్బు సంపాదించగలుగుతారు. ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్లో ఎన్నో రకాల స్కీములు, స్కాములు ఎంటర్ అవుతున్నాయి. వాటి నుంచి దూరంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. విష్ యూ ఆల్ ది బెస్ట్, మై డియర్ ఫ్రెండ్స్.